కొంచెం బాగాలేదు అందుకోసం నేను వీడియోస్ 1 వీక్ నుంచి పెట్టట్లేదు ఇవాల్ నుంచి ఇంకా రెగ్యులర్ గా పెడతానండి వీడియోస్ అనేది ఆల్్రెడీ నేను మండే రోజు మన ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను చెక్ చేయండి ఒకసారి హర్నీస్ హ్యాపీ హోమ్ అని డిజైన్ ఓవర్ డ్రెస్ ఉంటే నేను హర్నీస్ హ్యాపీ హోమ్ అని చేంజ్ చేశాను ఎందుకు అంటే డిజైన్ ఓవర్ డ్రెస్ అంటే ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతామని నేను ఆ నేమ్ సెలెక్ట్ చేసి పెట్టానండి కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా కొంతమందికే ఉంటుంది అందుకోసం నేను నేమ్ చేంజ్ చేసి అన్ని వీడియోస్ పెడదామని చెప్పి నేమ్ అనేది చేంజ్ చేశాను ఇంక నుంచి మన మన ఛానల్ లో స్టిచ్చింగ్ కుకింగ్ డిఐవై ప్రతి ఒక్కటి పెడతానండి నేను మన ఛానల్ లో వీడియోస్ అనేది అందరికీ యూస్ అవుతుంది కదా స్టిచ్చింగ్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకోసం నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను ఒకసారి మీరు చెక్ చేయండి హర్నీస్ హ్యాపీ హోమ్ పేరు ఎలా ఉందో కూడా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా నేమే అండి హర్నీ అనేది అందుకోసం నేను హర్నీస్ హ్యాపీ హోమ్ అని నేమ్ అనేది పెట్టాను ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇవాల మనం ఓల్డ్ హెయిర్ బ్రాండ్స్ ని న్యూగా ఎలాగా ఇంట్లోనే మనం చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేనేమీ లేదు ఈ ఓల్డ్ హెయిర్ బ్రాండ్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసి ఇంకెందుకులే అని పారేద్దాం అనుకుంటాం కదా అలాంటప్పుడు వీటిని మనం మనకి మన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం ఇంట్లోనే ఈజీగా హెయిర్ బ్యాండ్స్ రెడీ చేసుకుందాం నేను తీసుకుంది ఓల్డ్ హెయిర్ బ్యాండ్స్ వూల్ ఉంటుంది కదండి వూల్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఎలా ఇవి హెయిర్ బ్యాండ్స్ అనేది చేసుకోవాలో చూద్దాం ఇదండి ఫస్ట్ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ వూల్స్ తీసుకోండి నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను పాప పక్కన డిస్టర్బ్ చేస్తుంది ఇదండి డబుల్ కలర్స్ అయినా మనం ఒకవేళ డ్రెస్ లో మనకి టూ కలర్స్ అలా ఉంటే అలా అయినా మనం చేసుకోవచ్చు ఫస్ట్ నేను సింగిల్ కలర్ తో మీకు హెయిర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఫస్ట్ పింక్ తీసుకుంటున్నాను ఇదండి పింక్ ఇదండి ఈ పింక్ తీసుకొని ఇదండి ఇలా నాట్ వేయండి ఫస్ట్ ఇలా కొంచెం దూరం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా ఇక్కడ కొంచెం ముందే స్టార్ట్ చేసి నాట్ అనేది వేసేసుకొని నాట్ వేసేసుకొని ఇంకా ఈ వూల్ అనేది ఇలా చుట్టుకోండి కింద నుంచి ఇలా చుట్టుకుంటూ రావాలి గ్యాప్ ఉండకూడదండి హెయిర్ బ్యాండ్ అనేది మనకి కనిపించకూడదు లోపలిది ఈ పింక్ కలర్ వూలే కనిపించాలి మనకి చూసారా ఇలాగా ఇలా హెయిర్ బ్యాండ్ చుట్టూ మనం ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాట్ వేసాం కదా ఆ నాట్ థ్రెడ్ కూడా ఇలా ఇలా పట్టేసి పెట్టుకొని ఇలా కొంచెం టైట్ గా మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా మొత్తం హెయిర్ బ్యాండ్ మొత్తం రౌండ్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలా మొత్తం హెయిర్ బ్యాండ్ మొత్తం మనం రౌండ్ చేసేద్దాం ఇలా హాఫ్ రోల్ చేశాను కదా అలాగే సేమ్ ఇదండి మిడిల్ కి వచ్చేటప్పటికి ఇలా గ్యాప్ లేకుండా ఇలా తీసుకొచ్చి ఇక్కడ హెయిర్ బ్యాండ్ గ్యాప్ ఉంది కదా ఈ హెయిర్ బ్యాండ్ గ్యాప్ లో ఇలా టైట్ గా నేను రోల్ చేస్తాను వదిలేశారంటే లూజ్ అయిపోతుందండి ఇలా టైట్ గా పెట్టుకొని పట్టుకొని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఇలాగే రోల్ చేసేద్దాం ఇప్పుడు మనం ఇట్ సైడ్ కూడా వచ్చేసాం కదా చివరికి వచ్చేసాక ఇక్కడికి వచ్చాక ఒక నాట్ అనేది వేసేసుకోండి నాట్ వేసేసుకుంటే ఏంటంటే మనకి మనం రోల్ చేసింది ఊడిపోదు ఇలా టైట్గా ఒక టూ నాట్స్ వేసేసుకోండి ఇలా టూ నాట్స్ వేసేసుకున్నాక టైట్గా లాగేసేయండి తర్వాత ఇక్కడ కొంచెం గమ్ అప్లై చేయండి గమ్ అప్లై చేశాను కదా నేను ఇప్పుడు
ఈ గమ్ము మీద మనం ఈ కొంచెం కవర్ చేసేద్దాం మనకి హూల్ అనేది ఈ గమ్ కి స్టిక్ అయిపోతుంది కాబట్టి మనకి కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా ఈ గమ్ కి ఇలా హూల్ అనేది పేస్ట్ చేసేసేయండి ఇక్కడ కూడా కొంచెం గమ్ యాడ్ చేసుకోండి स्टिक सिंपल इलाइना हेयर बैंड अने मन पिल की इलाइना पेटेको लेकिन फ्लेवर लासी इला सैडकु इला सैडको आ फ्लेवर एला चूपा లేదు మీకు 2 కలర్స్ కావాలనుకుంటే మనం తీసుకున్న పిల్లలు వేసే ఫ్రాక్స్ లేమైనా 2 కలర్స్ ఉంటే ఆ 2 కలర్స్ మనకు కావాలి అనుకుంటే అదెలా రోల్ చేసుకోవాలి కూడా ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఈ గ్రీన్ ఈ రెడ్ తీసుకుంటున్నాను ఇలా 2 ఏ కలర్స్ తీసుకోవాలనుకుంటే అలా తీసుకొని ఇలా 2 ఇలా పెట్టేసుకొని ఇలా ఒక నాట్ వేసేసుకోండి ఇలా నాట్ వేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం ఎలా రోల్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ లో రోల్ చేసుకోండి ఇదండి ఇందాక మనం సింగిల్ కాబట్టి అలా రోల్ చేసాము ఇదండి పక్క పక్కనే రావాలి కలర్ అనేది ఇది కొంచెం ఇలా రోల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా రోల్ చేయండి ఇదండి మన కలర్స్ అనేది పక్క పక్కనే వచ్చేటట్టు రోల్ చేసుకోండి సర్ కదా ఇప్పుడు ఇలాగే వెనక్కి బ్యాక్లా వచ్చేసాయండి వెనక్కి ఎందుకంటే ఇక్కడ మనం నాట్ వేసాం కదా అది మనకి ఊడిపోకుండా ఉండడానికి ఇక్కడ డబుల్ టైం రోల్ చేస్తున్నాం ఇదండి సో నాట్ కి ఎక్స్ట్రా థ్రెడ్ బేస్ ఇక్కడ వచ్చింది కదా అది కవర్ చేసుకుంటూ మీరు నాట్ ఇలా రౌండ్ చేసుకుంటూ రావడమే చూసారు కదా కలర్ అనేది మీకు తెలుస్తుంది కదా ఇలా మొత్తం రోల్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి హెయిర్ బ్యాండ్ అనేది డబుల్ కలర్ కావాలన్నా ఇలా వచ్చేస్తుంది చూసారు కదా సింపుల్ గా మనం వేస్ట్ అనుకొని వాటిల్తో మనం ఎలా డిజైన్ చేసుకుందామో హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు నేను ఇదంతా రోల్ చేసేస్తాను నేను ఇది డబుల్ కలర్ రోల్ చేసేసాను చూసారు కదా మీకు ఒక కలర్ తర్వాత ఒక కలర్ అనేది మనకి నీట్గా ఎలా వచ్చిందో మొత్తం ఇలా రోల్ చేసుకోవడమే ఇప్పుడు మనం ఇలా అయినా యూస్ చేసుకోండి ఇలా సింపుల్ గా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు ఫ్లవర్స్ పెట్టాలి అనుకుంటే ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఆ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదండి ఈ 4 4 వెళ్ళి ఇలా దగ్గరికి పెట్టేసి ఇలా రోల్ చేసుకోండి ఫ్లేవర్ మీ థిక్నెస్ ని బట్టి మీరు ఇది రోల్ చేసుకోవడం తెలుస్తుంది అలా రోల్ చేసుకోవాలి థిక్నెస్ ని బట్టి ఇదండి నేను ఈ మాత్రం థిక్నెస్ చాలు అని చెప్పి రోల్ చేసుకున్నాను తీసేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక నాట్ వేసుకోండి ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక నాట్ వేసేద్దాం మిడిల్లోకే వేయాలండి మిడిల్లోకి నాట్ వేసేయండి డబుల్ నాట్ వేయండి ఊడిపోకుండా ఉంటుంది నాట్ వేసిన తర్వాత ఇలా మనం ఇక జాయింట్ ఉంది కదా ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి సింపుల్ అండి ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ మ్యాచింగ్ దొరకదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇదండి మనకి ఫ్లేవర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రాస్ ఉంది కదా మొత్తం ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలా వస్తే మీరు ఫ్రీ హ్యాండ్ తో అయినా కట్ చేసుకోండి ఒకవేళ మీకు ఫ్రీ హ్యాండ్ రాలేదు అనుకుంటే మీరు ఒక అట్టపెట్టికి ఒక రౌండ్ షేప్ అనేది తీసుకొని
అది దీని మీద ప్రెష్ ఇప్పుడు ఎలా చేయాలో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇదండి ఇలా మీరు ఒక పేపర్ మీద ఇలా రౌండ్ ఇద్దండి. నేను ఈ సైజ్ రౌండ్ అనేది తీసుకున్నాను, ఇలా ప్లేస్ చేసేసి నేను కట్ చేశాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇది తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నాదైతే రౌండ్ వచ్చేసింది. మీకు ఒకవేళ ఫ్రీ హ్యాండ్ రాకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని మీరు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫ్లవర్ సైజుని బట్టండి ఇలా రౌండ్గా మనం ఆ మిడిల్ది జరపకుండా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత చిన్న ఫ్లవర్ అయిపోయిందో. ఇంకా మనం పెద్ద ఫ్లవర్ చేసాం కదా, ఆ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంచుకోండి, లేదు అంటే ఈ సైజ్ అంటే ఈ సైజ్. మనకి ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు మిడిల్ కావాలంటే మిడిల్ పెట్టుకోండి, ఇలా సైడ్ కావాలంటే ఇలా సైడ్ పెట్టుకోండి. ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా మీరు ఒక 4-5 చేసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా అయినా ప్లేస్ చేసుకోండి. లేదు అంటే సింపుల్గా కావాలి అంటే ఇలా సైడ్ ఒకటి పెట్టేసుకోండి. ఇదండి ఇక్కడ గమ్ పెట్టేస్తున్నాను. గమ్ పెట్టేసి కొంచెం మనం అంటించేద్దాం. పైన మీకు ఇదే కలర్ స్టోన్ కానీ ఉంటే ఇంట్లో మీరు పైన ఇక్కడ ఒక స్టోన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదండి హెయిర్ బ్యాండ్స్. ఇంట్లోనే మనం ఎలా పాతవి కొత్తగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇవాళ ఈ వీడియోలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయండి, మీరు మిస్ కాకుండా చూడండి. ఇది ఇవాళ వీడియో, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.